ఇస్ కవిత విత్ నమస్తే దిస్ ఇస్ కవిత వెల్కమ్ టు మై ఛానల్ ట్వంటీ ట్వంటీ అనేది ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ని మిగిల్చింది మరి కొద్ది రోజుల్లో ట్వంటీ ట్వంటీ వన్కి మనం వెల్కమ్ చెప్పబోతున్నాం మరి ఎలా ఉండబోతోంది ఎక్స్పీరియన్సెస్తో పాటుగా బోల్డ్ అని హోప్స్ కూడా ఉన్నాయి మనతో పాటుగా ఉన్నారు ఆస్ట్రో గురు వేణుస్వామి గారు తన్నే అడిగి తెలుసుకుందాం కరోనా ఎఫెక్ట్తో పాటుగా ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది దీంతో పాటుగా రాజకీయ సినీ అండ్ భవిష్యత్ ఎలా ఉంటుంది రాసుల గురించి తనతో మాట్లాడదాం నమ్మని వారి విషయాన్ని పక్కన పెడితే నమ్మే వారి గురించి మాట్లాడదాం దీంతో పాటుగా పాజిటివ్ థాట్స్ నెగిటివ్ విషయాలు ట్రోల్స్ వీటన్నిటి గురించి వేణుస్వామి గారితో మాట్లాడదాం వేణుస్వామి గారు నమస్కారం నమస్తే అమ్మా ఓం వెంకటేశాయ ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై సంవత్సరం చాలా బోల్డ్ అని హోప్స్ పెట్టుకున్నాం ఏదో జరుగుతుంది ఏదో విజన్ ట్వంటీ ట్వంటీ అనుకున్నాం చాలా మార్పులు వస్తాయి ఏదేదో అనే ఆశలతో అన్నీ ఎదురు చూస్తే మొత్తం అంతా అప్ సైడ్ డౌన్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం ట్వంటీ ట్వంటీని బ్లేమ్ చేయాలా లేకుంటే కరోనాని బ్లేమ్ చేయాలా ఎవరిని అనుకోవాలి ఓవరాల్గా చూసుకుంటే సరే ఎవరి నమ్మకాలు ఎలా ఉన్నప్పటికీ నమ్మే వాళ్ళని నమ్మదాము నమ్మని వాళ్ళని పక్కన పెట్టేసుకుంటే ఒక పాజిటివ్ అనేది మోస్ట్ నెగిటివ్ వర్డ్గా కనిపించింది ట్వంటీ ట్వంటీలో మనకి ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే ఇరవయో తారీఖు నుంచి గురువు మారిపోయారు అందరి రాసుల్లో దశల్లో మార్పు వస్తుంది అని కొన్ని రోజుల్లో మనకి ట్వంటీ ట్వంటీ పోయి ట్వంటీ ట్వంటీ వన్ వస్తుంది ఏంటి పరిస్థితుల్లో ఏమైనా మార్పు వస్తుందా చాలా వరకు అయితే హోప్స్ అనేవి పెట్టుకున్నారు ఇది పోతే మనకి ఫ్యూచర్ బాగుంటుందేమో ఏం లేదండి ఒకటే అమ్మా ట్వంటీ ట్వంటీ అనేది ట్రైలర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ ఇంకా పెద్ద పిక్చర్ ఉంది చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇదేదో రెండు వేల ఇరవైతో అయిపోతుంది అనుకుంటున్నారు వందకి వంద శాతం రెండు వేల ఇరవై అనేది ట్రైలర్ ఫర్ ట్వంటీ ట్వంటీ వన్ ఎందుకంటే షష్టగ్రహ కూటమి డిసెంబర్ లో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై తేదీ నాడు షష్టగ్రహ కూటమి అని వచ్చింది షష్ట కూటమి అంటే జనరల్ గా షష్టము అంటే ఆరు సో ఆరవ స్థానం అనేటువంటిది మనం జాతకంలో రోగ భావిస్తాం సో రోగస్థానంగా భావించినప్పుడు ఏంటంటే ఆ రోగస్థానంలోకి ఆరు గ్రహాలు వచ్చి ఆరు గ్రహాలు వచ్చి చేరినప్పుడు సహజంగానే ప్రపంచాన్ని అల్లాడించడానికి ఒక వైరస్ అనేది వచ్చింది సో ఆ వైరస్ బ్రీతింగ్కి సంబంధించినటువంటి ఒక వైరస్ అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ వైరస్ వల్ల ఏం జరుగుతుంది అంటే బ్రీతింగ్ అయిపోతూ ఉంది సో మనం ఏమనుకున్నామంటే అప్పుడే చెప్పినాం మనం ఈ వైరస్ అనేటువంటిది షష్టగ్రహ కూటమి వల్ల వస్తుంది అంటే ఆరు గ్రహాలు రోగస్థానంలో రావడం వల్ల కానీ మేము ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఇంత నెగిటివిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి తగ్గిపోయింది కేసులో బాగుంది కానీ పరిస్థితి ఏంటంటే కరోనా వల్ల ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి దీన్ని ఎవరు పట్టించుకోవట్లం మామూలుగా ఇప్పుడు మనకు కోనసీమ తుఫాన్ కానీ ఏ తుఫాన్ చూసుకున్నా హుదు తుఫాన్ చూసుకున్నా తుఫాన్ అప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే బ్రతకడం కోసమే మనం పరిగెత్తుతాం తగ్గాలి ఎక్కువ ఉండదు కానీ తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్కో వన్ మంత్కో మనం అప్పుడు లెక్కలేస్తాం ఆర్థికంగా ఎంత నాశనం నష్టం వచ్చింది ఏ నాశనం జరిగింది అని సో అలా రెండు వేల ఇరవై అంతా కూడా దీని మీదనే బేస్ అయ్యేటది కరోనా వల్ల కానీ ఒక్కసారి రెండు వేల ఇరవై ఒకటికి ఎంటర్ అయ్యేటప్పటికి ఆర్థికంగా ఎంత డ్యామేజ్ అయ్యింది అనేదాన్ని మనం అంచనా వేసుకుంటే అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది ప్రపంచ దేశాలకు భారతదేశానికి ఉన్న తేడా ఏంది అంటే భారతదేశంలో మూడు రకాల ఫైనాన్స్లు ఉంటాయి ఒకటి వైట్ గోల్డ్ బ్లాక్ అని మూడు ఉంటాయి మన దగ్గర ప్రపంచంలో ఎక్కడై ఉండవు మన దేశంలో మాత్రమే ఉంటాయి అంటే ప్రతి ఇంట్లో అట్లీస్ట్ ఒక పది తులాల బంగారం ఉంటుంది ప్రతి ఇంట్లో ఒక లిక్విడ్ క్యాష్ లక్ష రూపాయలు ఉంటుంది వైట్ అనేది చాలా తక్కువ ఎందుకంటే భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది టూ పర్సెంట్ మాత్రమే కడతారు అంటే మొత్తం నూట నలభై కోట్లు తీసుకుంటే పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది అంటే మూడు మూడు కోట్ల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడతారు దాంట్లో ఇంచుమించు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీన్ ఫామ్ సిక్స్టీన్ ఉంటుంది అంటే మ్యాక్సిమం ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో వైట్ తీసేస్తే మిగిలినంతా బ్లాక్ గోల్డ్ కింద కన్వర్ట్ అవుతుంది అందుకనే మన భారతదేశంలో రెండు వేల ఇరవై మార్చి నుండి పడిపోయినప్పటికీ కూడా ఆర్థికంగా ఇంకా మనం నిలక్కు వస్తున్నాం కారణం ఏంటంటే బంగారానికి గిరి పెట్టుకొని ఏదో నడిపించుకోవడము మన దగ్గర ఇంట్లో ఉన్న రెండు లక్షల రూపాయలు వాడుకోవడము సో ఇవన్నీ కొలాప్స్ అయిపోయి ఈ సంవత్సరం ఎండింగ్ డిసెంబర్ కల్లా ఇవన్నీ అయిపోతాయి మనకు వైట్ గోల్డ్ బ్లాక్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ జనవరి నుండి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది ఎలా ఉంటుంది అంటే ఆర్థికంగా అసలు సినిమా అంటే టోటల్ జీడిపి పడిపోతుంది సో జీడిపి అంటే జనాలకు తెలియదు ఏం లేదు సింపుల్గా జీడిపి అంటే కొనుగోలు శక్తి సో జనాల దగ్గర కొనుగోలు శక్తి ఉండదు అంటే జనాలు మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోలేనప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ పడిపోతుంది సో ఆ కొనుగోలు శక్తి అనేది రేపు జనవరి నుండి తగ్గేటువంటి అవకాశం అనుకూలంగా ఉండేది ఇప్పుడు బైడెన్ వచ్చి ఆయన నీగ్రోస్కు సపోర్ట్ చేస్తాడు ప్లస్ చైనా సపోర్టరు ఆటోమేటిక్గా మనకు ఎగనిస్ట్ అయినా సో అమెరికా వల్ల మనకు వచ్చే సాఫ్ట్వేర్ బెనిఫిట్స్ అన్నీ అయిపోతాయి సో ఆర్థికంగా మనం నాశనంలోకి వెళ్తాం అట్లనే రాబోయే కాలంలో మీకు మార్కెట్ మొత్తం మార్కెట్లో పడి సినిమా ఇండస్ట్రీ చాప్టర్ క్లోజ్ మహేష్ బాబు లాంటి వాడు కూడా చివరికి ఏం చేయాలని ఆలోచించే పరిస్థితికి వచ్చింది అంటే మహేష్ బాబుకు సంవత్సరానికి రెండు వందల కూడా సంపాదిస్తాడు ఇవాళ మహేష్ బాబు పరిస్థితి ఏంది అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒప్పుకోవాలా ఒప్పుకోవద్దా ఒకవేళ ఓటీటీకి పోతే డబ్బులు వస్తాయా రావా ఒకవేళ బయట రిలీజ్ చేస్తే సినిమా రిలీజ్ అవుతుందా కాదా ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు ఇస్తే మా ముందు సీట్లు ఖాళీగా పెడతారా పక్క సీట్లు ఖాళీగా పెడతారా వీళ్ళు నాలుగు చోట్ల నడిపిస్తే రెండు చోట్ల కిందనే కన్వర్ట్ అవుతుంది సో డబ్బులు వస్తాయి సో ఇవన్నీ సమస్యల వల్ల ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ నాశనం అయిపోయింది రెండోది ఏంటంటే లగ్జరీ స్టాండర్డ్ ఎప్పుడు డబ్బులు ఉండేవాడు ఎబో రిచ్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే బ్లాక్ మనీ ఉంటుంది సో వాళ్ళు స్పెండ్ చేస్తారు ప్రాబ్లం లేదు కానీ మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు ఎబో మిడిల్ క్లాసు పూర్ సెక్టార్స్ అన్నీ కూడా డబ్బు చూసుకొని ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి పోవాలి ఇల్లు తీసుకోవాలి బలవంత ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే ఇన్స్టాల్మెంట్తో ఇల్లు కొనుక్కోవాలి నీకు వచ్చే ఇన్కమ్ సోర్స్ ఆగిపోయినప్పుడు నువ్వు ఇల్లు కొను ఇన్స్టాల్మెంట్ ఎట్లా నువ్వు ఆటోమేటిక్గా ఇన్స్టాల్మెంట్ కట్టలేము సో ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రతీది ఏమైతుంది అంటే ఇన్స్టాల్మెంట్ని బేస్ చేసుకొని లైఫ్ లీడ్ చేస్తున్నాం మనం ఆ ఇన్స్టాల్మెంట్ మనకు డబ్బు లేనప్పుడు మన లైఫ్ ఏమవుతుంది ఆ ప్రాపర్టీని వదులుకోలేము ఆ కార్ని వదులుకోలేము ఇన్స్టాల్మెంట్ కట్టలేము జీతం లేదు ఉద్యోగం లేదు సో ఇవన్నీ కూడా రేపు జనవరి నుండి స్టార్ట్ అవుతాయి జనవరి నుండి స్టార్ట్ అయినప్పుడు ఆర్థిక మాంద్యం అనేది ప్రపంచాన్ని ఎంత అతలాకుతలం చేస్తుందో భారతదేశాన్ని కూడా అంతే అతలాకుతలం చేస్తుంది అందుకనే నేను ట్వంటీ ట్వంటీ ట్రైలర్ ఆఫ్ ట్వంటీ వన్ అనేది కారణం ఏంటి అంటే ట్వంటీ ట్వంటీలో తుఫాన్ వచ్చింది అంటే కరోనా ట్వంటీ వన్లో మనము దాని నష్టాన్ని అంచనా వేయడానికి కూర్చోవాలి అంటే అప్పుడు ఆర్థిక మాంద్యం ఏర్పడి భారతదేశాన్ని మేర డ్యామేజ్ చేస్తుంది భారతదేశంలో అన్ని రంగాలు ఎంత నీచానికి దిగుదారిపోతాయి ఇప్పుడు ఉదాహరణ ఐదు లక్షల కోట్ల రూపాయలు స్టక్ ఉన్నాయి ఓన్లీ రియల్ ఎస్టేట్లో ఒక కరెక్ట్గా తెలంగాణలో పది లక్షల రూపాయలు ఉన్నటువంటి ఒక ఎకరా ల్యాండ్ తీసుకుపోయి ఇవాళ కోటిన్నర చేశారు కొనుక్కున్నది ఎవడు లేడు జస్ట్ అగ్రిమెంట్లో బేస్ మీద వెళ్ళిపోయింది ఇవాళ కోటిన్నర ల్యాండ్ నిజంగా అమ్ముకుంటూ వస్తాయా డబ్బులు రావు అంటే పది లక్షల రూపాయలకు ఒకటిన్నర కోట్లు పెట్టిన పరిస్థితి ఏంది వాడు చాప్టర్ క్లోజే కదా నెలకు ఐదు లక్షలు ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పి టెంప్ట్ అయిపోయి ఒక మంచి బిఎండబ్ల్యూ కార్ కొనుక్కున్న పరిస్థితి ఏంది వాడు ఉద్యోగం ఆగిపోయింది వాడు ఇన్స్టాల్మెంట్ ఎట్లా కట్టుకుంటాడు సో ఇవన్నీ ఇవన్నీ కూడా జనవరి తర్వాత మనకు బయటకు వస్తాయి సో అందుకనే ట్వంటీ ట్వంటీ ట్రయల్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ కరోనా ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వరకు గురువు మారినాడు ఇంకోటి విచిత్రమైన విషయం ఏంటంటే గురువు ప్రతి సంవత్సరము సంవత్సరానికి ఒకసారి మారుతాడు దాన్నే పుష్కరం అంటాం మనం ప్రతి సంవత్సరము ఒక నదికి పుష్కరాలు వస్తాయి ఈసారి తుంగభద్రకు వచ్చినాయి సో రెండు వేల ఎనిమిదిలో వచ్చిన తుంగభద్ర పుష్కరం మళ్ళీ వచ్చినాయి ఇప్పుడు గురువు మకర రాశి ప్రవేశం జరిగింది సో మకరానికి జరిగినప్పుడు జనరల్గా ఏమవుతుంది గురువు ఒక్కడే లేడు ఇప్పుడు ఈసారి మకరంలో శని గుడు ఉన్నాడు సో శని గురువుకి అస్సలు పడదు వాళ్ళిద్దరు అందరూ మంచి చేయాలని కొట్టుకుంటే వాళ్ళిద్దరు చెడు చేయడానికి కొట్టుకుంటారు అంటే ఏం చేస్తారంటే నువ్వు వాడిని ఆర్థికంగా నష్టం చేసినావా నేను ఆరోగ్యంగా నష్టం చేస్తా నువ్వు ఆరోగ్యంగా నష్టం చేసినావా నేను న్యాయపరంగా నష్టం చేస్తాను ఇట్లా కొట్టుకుంటారు వాళ్ళు అంటే వేరేటోని నాశనం చేయడానికి ఏదైనా మొత్తం మీద నాశనం చేయాలి వీళ్ళ కాన్సెప్టే అది వీళ్ళిద్దరు గురువు శని ఇద్దరు కూర్చొని ఏం చేస్తారంటే ఉదాహరణ ఇప్పుడు మిథున రాశి వాడు ఉన్నాడు ఎక్కువ టార్గెట్ అయ్యేది గురు మిథున రాశి రెండోది కుంభరాశి కుంభరాశి అయితే మరీ వరస్ట్ సింహరాశి సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఉదాహరణ సింహరాశి వాడిని చూడంగానే గురువు ఏం చేస్తాడు నేను మనకి హెల్త్ ప్రాబ్లం ఇస్తా అంటాడు షేర్ ఏం చేస్తాడు వెల్త్ ప్రాబ్లం ఇస్తావా నేను పోలీస్ కేసు ఇస్తా అంటాడు అంటే ఇట్లా కాంపిటీషన్లో నాశనం చేసుకుంటూ వస్తారు సో వాళ్ళ వల్ల ఇప్పుడు గురువు మారడం వల్ల ఎవరెవరు ఎఫెక్ట్ అవుతున్నారు ఈ పర్టికులర్గా ఇంకొకటి ఏంటంటే గురువు సంవత్సరానికి ఒకసారి మారుతాడు కానీ ఫస్ట్ టైం గురువు ఏప్రిల్ ఐదో తేదీ నాడు మళ్ళీ వక్రిస్తున్నాడు అంటే ఫస్ట్ టైం వక్ర ఏమవుతుంది అంటే ఒకటే టైం ఇద్దరిని కొడుతున్నాడు కుంభాన్ని కొడుతుండో మీనాన్ని కొడుతుండో ఒక్కటేసారి ఇద్దరిని కొడుతున్నాడు గురువు సో ఇది ఇది చాలా రేర్ ఇది సో ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే ఉన్న రాశుల గురించి మాట్లాడుకుందాం అంటే గురువు మారడం వల్ల మంచిగా ఉండేటువంటి రాసులు మేషరాశి మేషరాశికి చాలా అనుకూలంగా ఉంటుంది వృషభ రాశికి అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశికి అనుకూలంగా ఉంటుంది సింహానికి నైంటీ పర్సెంట్ అనుకూలంగా ఉంటుంది కన్యా రాశికి సూపర్ ఉంటుంది అందరికంటే సూపర్ కన్యా రాశి ధనుసు రాశికి బాగుంటుంది మీనరాశికి బాగుంటుంది ఇది ఏప్రిల్ వరకు కానీ నెగిటివ్గా ఉండబోతున్న రాసులు తీసుకుంటే టాప్ హండ్రెడ్ చాలా చండాలం చాలా దరిద్రం ఇలాంటి పదాలు వాడకుండా వాడవలసి వస్తుంది ఎందుకంటే వాళ్ళు అంత డేంజరస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నారు ఎవరైనా అంటే కుంభము మీనం మిథునము ఈ కుంభరాశికి వ్యయంలోకి వచ్చాడు మిథున రాశికి అష్టమంలోకి వచ్చాడు అష్టమ శని అష్టమ గురువు కుంభానికి వ్యయగురువు వ్యయశని సో కుంభరాశి వారికి ఆర్థిక పరమైన రాజకీయ పరమైన సామాజిక పరమైనటువంటి న్యాయపరమైనటువంటి అంశాల్లో సమస్యలు మిథున రాశికి కూడా సేమ్ సమస్యలు అలాగే సింహరాశి వారికి అనుకోని సంచలనాలు జరిగే అవకాశం ఉంది నెగిటివ్ సైడ్ నాట్ పాజిటివ్ సైడ్ ఒక నెలపాటు సింహరాశి వాళ్ళకైతే చాలా బ్యాటింగ్ ఉంటుంది చాలా నెగిటివ్గా ఉంటాయి తర్వాత మళ్ళీ సెట్ అవుతుంది సో ఓవరాల్గా బాగా ప్రెషర్ తీసుకునే అయితే సింహం మిథునం కుంభం ఈ ముగ్గు మూడు రాశుల వారికి మాత్రము చాలా బ్యాడ్ ఉండబోతుంది రాబోయే వన్ ఇయర్ నేను చెప్పేది ఇక మిగిలిన రాష్ట్ర వాళ్ళకు మధ్యస్థం మిశ్రమ మిశ్రమ ఫలితాలు ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ స్వామి మళ్ళీ కలుద్దాం ఓం నమో వెంకటేశ్వర దట్స్ ఆల్ విత్ వేణు స్వామి గారు మొత్తానికైతే బోల్డ్ అన్ని పాజిటివ్ అంశాల గురించి చెప్పారు నెగటివ్ అంశాల గురించి చెప్పారు తన మీద వస్తున్నటువంటి ట్రోల్స్ గురించి రాజకీయాల గురించి అండ్ సినిమా విషయాల గురించి కూడా చెప్పారు అవన్నీ ఎన్ని పాజిటివ్ అవుతాయి ఎన్ని రిజల్ట్స్ వస్తాయి ఎన్ని నెగిటివ్గా ఉండబోతున్నాయి వీటన్నిటికీ సంబంధించి తనతో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో ఇంకోసారి మళ్ళీ మనం మాట్లాడబోతున్నాము ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మిగతా వాళ్ళతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ కవిత సైనింగ్ అవ్